సార్, మాది బైరెడ్డి పిల్ల మండలము, పెద్ద చల్లారుగుంట పంచాయతీ, కుమార్గుంట విలేజ్. అన్ని బిట్కి 72 సార్లు ఫామ్ కరిచింది సార్. గుట్టూరు జేఎంసీ హాస్పిటల్లో చూపించుకుని ఒకసారి బెంగళూరు కూలి పనికి పెంటి అక్కడ కరిచింది. అక్కడ ఒక నైట్ ఒక పగులు ఉంటుంది, అక్కడ 20,000 చిల్లర బిల్లు వేసేరి. మళ్ళీ అక్కడిక డిశ్చార్జ్ చేసుకుని వచ్చి మళ్ళీ గుట్టూరు హాస్పిటల్లో 4 రోజులు ఉంది. అక్కడ ఒక 7-8 వేల డబ్బులు కడుతుంది. మళ్ళీ వచ్చి నిన్న కూడా కూలి పని కోసం పోతా అంటే మా ఊరి పక్కన పాము అడ్డం వచ్చేసి మళ్ళీ నేను తిరుక్కొని ఇంటికి వచ్చేసి మళ్ళీ నాకు జ్వరం వచ్చేసి హాస్పిటల్కి పోయి వస్తుంది సార్. నేను దీనికోసం నాకు కోసం తీర్చుకునేదానికోసం కాళహస్తికి 3 సార్లు పోయి వస్తున్నాయి. ఇక్కడ చోడేశ్వరులు మృత్యుంజయ దేవస్థానంలో రుద్రాభిషేకం చేపిస్తుంది. 41 రోజు అగండ్ల మెత్తిపిస్తుంది. మహిళలు విలదల దేవుడు వీరనాగమ్మ, ఆయన దగ్గర కూడా మేము శుక్రవారం పూజ చేస్తాము. మళ్ళీ వచ్చి 2 సంవత్సరాలకు ముందు గోకర్ణకు పోయి వస్తుంది. మళ్ళీ కర్ణాటకలో ముల్బాగల్ తాలూకా కురుణమలయ దగ్గర కులదేవి హాస్పిటల్, కులదేవి దేవంలో గరుడ దేవస్థానం నుండి అక్కడ కూడా పోయి అభిషేకం చేర్చుకొని వస్తుంది. పూజలు చేస్తాము, అన్నీ చేస్తాము. ఏం చేసినా కానీ నాగపాము నన్ను వెంటాడుతూనే ఉన్నాయి సార్. నాగపాము ఒకటేనా, ఇంకా వేరే జాతుల పాములు ఏమన్నా నేను వెంటాడు? నాగపామే సార్. నాగపామే, నాగపాము. 3 సంవత్సరాలకు ముందు సార్ నేను అన్నం తింటా అంటే మా అమ్మకు జ్వరం వచ్చేసింది. నేను హాస్పిటల్ తోడుకొని వచ్చి పెన్షన్ డబ్బులు ఇస్తారని పెద్ద సెల్లారు ఇంట్లో వదిలేసి ఇంటికి అటుకొచ్చి అన్నం వేసుకుంటే ఒకడు కూడా అన్నం తినలేదు సార్ నేను. అట్లే తెల్లేకే పడిపి అన్నం తిని తెల్లేకే పడిపి అట్లే కరిచేయాలి సార్. అన్నం కూడా తినలే అట్లే వదిలేసి నేను గుట్టూరు హాస్పిటల్కి అడ్మిట్ అయిపోతుంది సార్. సార్ కూలి పనికి పోతే కూడా ఎక్కడ పోతే అక్కడ వెంటాడుతుంది, నన్ను పని చేయడం లేదు. అన్న దావుల్లో పోతా అంటే ఆడ నెల వేస్తుంది. ఒకసారి పెద్ద చల్లారు ఉంటు పోతా అంటే తొరిమి కూడా కరిచింది సార్. కాలు పైన చేయి పైన కూడా కరిచేసింది. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి నన్ను నా ఫ్రెండ్స్ వచ్చి తోడుకొని గుట్టూరు హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ మా అమ్మకి మా భార్యకి చెప్పి వాళ్ళు ఆటకు వచ్చినారు సార్. కూలి పనికి పోవాలని కూడా కాదు, నాకు బతుకు జీవనం చాలా కష్టంగా ఉంది. నెల వచ్చిందంటే 7-8 వేలు వడ్డీలే కట్టాలి సార్ నేను. సార్ నాకు పాము ఎక్కడ పోయి వెంటాడుతూనే ఉంది. నాగపాము కూలి పనికి పోయినా కూడా అక్కడ పాము కాటేస్తుంది. ఏడన బతుకు జీవనానికి పావులన్నీ కూడా అక్కడ కూడా పాము కాటేస్తూనే ఉంటే నాకు బతికేదానికి చాలా కష్టంగా ఉంది. మా భార్య కూలి చేసుకొచ్చి మమ్మల్ని సాకల్లా. నాకు బతుకు జీవనానికి పావులన్నీ కూడా చాలా భయంగా ఉంది పాము వల్ల. నన్ను గవర్నమెంట్ ఏమైనా నన్ను ఆదుకోవాలని, మా కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను సార్. మమ్మల్ని గవర్నమెంటు ఆదుకోవాలని, ఈ పాము వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందని కోరుకుంటా ఉన్నాను సార్. మా కొడుకునే కోరుతా ఉంది సార్ పాము. మన పేరు సుబ్రహ్మణి. కొన్నేళ్ళ నుంచి కరుస్తా ఉంది సార్. వాటికి పోయినవన్నీ వదిలేట్లు లేదు సార్. నేను వాళ్ళమ్మ, నారాయణమ్మ. గతంలో మీ ఇంటానికి ఇట్లా ఏమైనా జరిగిందా? లేదు సార్. మీ కొడుకే? మా కొడుకే సార్. ఎందుకు మా అమ్మ పాము ఈ మాదిగా ఏడ పని కొడుకు కొరుకుతుండదు? ఏమో తెలియదు సార్. ఎక్కడన్నా చూపించుకున్నారా? ఎక్కడెక్కడ పోయింటురే? నాగలం దేవునితోకే కాళహస్తి, ఆంజనేయ గుడికి పోయింటమే, అభిషేకాలు చేపిస్తమే, సౌడేపిల్లికి పోయింటమే, సినిమాహాత్మ గుడిలో తైల అభిషేకం చేపిస్తమే, అన్నీ చేసినాం సార్. శేషా కొద్దిగా చేస్తే సార్ మాకేమన్నా హెల్ప్ చేయండి సార్. మేము చాలా చిక్కుపోయినాం బాధల్లో. కొరికినప్పుడు అంతా 7-8 వేలు ఖర్చు వస్తాను సార్. మా ఇంటి పక్కలనే ఉండేది ఆయన. ఆయనకి ఎప్పుడు పాము కరుస్తూ ఉంటుంది. అదేమో దోషం అనేది తెలియదు, లేదు ఆయన కరం అనేది తెలియదు. ఆయన కరుస్తూనే ఉంటుంది. వరకు కూడా గుట్టపల్లికి పోతూ ఉంటాడు. 10-12 వేలు దాకా ఖర్చు పెట్టుకునేది వస్తూ ఉండేది. నెలకి 15-40 ఊరు ఖర్చు వస్తూ ఉంటుంది సార్. అది మేము సిద్ధం చేసుకున్నాము. మా ఇంటి పక్కలనే ఉండేది. పొద్దున్నకి 15 నెలకు ఉన్నాడు కరెక్ట్గానే ఉంది. ఆ గుట్టూరు పోతారు, ఏదో చూసుకొని వస్తారు. అక్కడ ఉండదు సార్ వరకు. పాము కరిసి మేము అప్పులు పాలైపోయినాం. మమ్మల్ని ఆదుకోండి సార్. సార్ పాము కొరికేస్తుంది. నేను భయంతో నేను కూలి నాలుగు కూడా పోకుండా ఇంటికాడున్నాను సార్. మా ముసలి అమ్మ అయిపోయింది. మా అమ్మ ఇంకా కష్టపడలేదు.
మా భార్య అవుతూ కూలి చేసి 250 రూపాయలు కూలి చేసి మమ్మల్ని అందరినీ బతుకు జీవనం సాగిస్తాను సార్. మీరు ఏమన్నా దయ్యం ఉంచి మా పైన ఏమన్నా సహాయం చేయండి సార్. Thank you.